అడ్డు రాకుండా, అంటే వాళ్ళు చక్కగా పడేలాగా. మరి మేము నేర్చుకునేదంతా మళ్ళీ మేము వేరే వాళ్ళకి నేర్పించేలాగా మా కృప చూపండి దేవా. దేవా తండ్రి యేసయ్య, మరి అందరూ మంచిగా ఉండేలాగా, ఇంకా ఎవరైతే రావాలో వాళ్ళకు కూడా వచ్చి జాయిన్ అయ్యేలాగా ఉండాలని కోర్చు ఇచ్చింది ప్రార్థన. ప్రియమైన యేసు తండ్రి నామంలో ప్రార్థించి బతిమాలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ఓకే ఓకే, ఎవరు పాటలు పాడతారు? అదే స్వరాలను దాని లిరిక్ అయితే ఒక్కొక్కరిని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ విద్యాసాగర్ అండ్ మహిమ స్టార్ట్ చేయను. కలిసి అయితే ఇప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు, ఒకసారి చూడు పలకరించు. ఎవరు? శ్రేయస్ అండ్ ప్రసన్న. వాళ్ళతో మాట్లాడమ్మా. వాళ్ళని ఎవరు అంటే మైటీ అండ్ ఎవరు శ్రేష్ఠ కాదు. ఎవరు జాయిన్ చేశారు? జ్ఞాపిక తరఫున వచ్చారు. ఓకే అంకుల్, ఇప్పుడు ఒకసారి వాళ్ళతో పరిచయం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళతో పాడించమ్మా. సరే అంకుల్. ఒకసారి విద్యాసాగర్ పోయి వెయిట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. శ్రేయస్ ప్రసన్న ప్రశంస సారీ. ఏం చదువుతున్నారు అన్ని చెప్పండి అమ్మా. ఏ ఊరు, ఏ చర్చికి వెళ్తారు? శ్రేయస్ చెప్పమ్మా, మీ వాయిస్ మాట్లాడు. శ్రేయస్ ఏ క్లాస్ చదువుతున్నా? మీ ఊరు పేరు? ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారమ్మా మీరు? ఒంగోలు ఉంటారా? ఓకే, జ్ఞాపిక ఏమవుతుంది నీకు? జ్ఞాపిక నీకు ఫ్రెండా లేకపోతే బంధువా? అమ్మా నా మాట వినపడుతుందా నీకు? వాయిస్ వినపడుతుందా? వినపడితే థమ్స్ అప్ చూపించండి ఒకసారి. సరే అమ్మా, విడిచిపెట్టండి అమ్మా. ఓకే విద్యాసాగర్ అండ్ మహిమ స్టార్ట్ చేయను. మహర్షి గారు వచ్చారు. మహర్షి గారిని కోహోస్ట్ చేసేమ్మా. ప్రైజ్ రాండి, ప్రైజ్ రాండి. పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ ప్రే చేయించారు. ఎవరెవరు సార్? అందరం చూస్తా ఉండండి. ఆ తర్వాత
మైటీ వాళ్ళ చుట్టాలు వచ్చారండి. అమ్మ మాట్లాడమ్మా, ఎవరు మీ వాళ్ళు పంపించారు కొత్తగా? వీళ్ళు ఒక ఫ్యామిలీని అటాచ్ చేసండి ఈరోజు వాళ్ళ కోసం చెప్తారు. అమ్మ చెప్పండి అమ్మా. ప్రశంస అదే చెప్పింది నాకు మైనా. మైనా అవునవును. ఏరు వాళ్ళు వచ్చారా? వచ్చారండి. ఇదిగోండి ఇదిగోండి సార్ వీళ్ళు. అమ్మ కెమెరా మీద అడ్డు తీయండి అమ్మా. కెమెరా మీద చేయండి తీ నాన్న. శ్రేయస్ అండ్ ప్రశంస ఓకే. వాళ్ళది అడ్డు పెట్టారు అక్కడ కెమెరాకు అడ్డు పెట్టారు. అది విజిబుల్ అది కానీ ఎటు వచ్చి అడ్డుగా చెయ్యి అడ్డు పెట్టారు కెమెరా. మీరు కాదు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి కరెక్ట్ గా పెట్టమని చెప్పండి అమ్మా. ఫోన్ చేసి వాళ్ళు చెప్పండి. ఒంగోలు నుంచి అన్న వీళ్ళు ఒంగోలు నుంచి. అవునండి చెప్పారు చెప్పారు. ఎక్కడా వాళ్ళు? ఓకే విద్య, శిలాని, వర్షిణి, అలంక అమ్మా అందరు గుడ్ మార్నింగ్ చెప్పండి పిల్లలందరూ. కూర్చోండి కూర్చోండి అమ్మా. రైట్ సాన్వి, గ్రీష్మ, ప్రశస్తిని, గ్రేసి, ఇంకెవరు? రైట్ స్టార్ట్ చేయండి. మరి సింగింగ్ స్టార్ట్ చేయండి. జ్ఞాపిక శ్రేయ అండ్ ఇక్కడ అడ్డుగా పెట్టారు. అదే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఫోన్ చేసి చెప్తారండి వాళ్ళు. అంటే అది హ్యాంగ్ అయింది, ఆ పొజిషన్ లో హ్యాంగ్ అయిపోయింది అలా. హ్యాంగ్ అయిపోయింది అండి. రైట్ రైట్. వాళ్ళు ఏదో సెట్ చేయబోయారు, హ్యాంగ్ అయిపోయింది. హ్యాంగ్ అయిపోయింది, హ్యాంగ్ అయింది అమ్మా, హ్యాంగ్ అయింది. శిలాని స్టార్ట్ చేయి. సరిగా అన్ని లాంగ్వేజ్ పాడండి. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు కదా, ఒకసారి వింటారు అందరు. చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, మళ్ళీ నేను చెప్పాలి వాళ్ళకి. సరిగా పాడు. ప్రైస్ ద లార్డ్. సరిగా శారీ గారు ప్రేయర్ చేయించాలి. ఉండమ్మా ఉండు ఉండు ఒక నిమిషం శారీ గారు. అంకిల్ అయిపోయింది అంకిల్, ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అయిపోయిందా? రైట్ స్టార్ట్ చేయండి. ప్రైస్ ద లార్డ్. సరిగా పామాగా పాదాని పామాగా గరిసా. ప్రైస్ ద లార్డ్. ఓ మై సోల్ లీడ్ ఇన్ యోర్ లైట్ ఆల్ మై లైఫ్. Sani da ni sa, ni da pa ma ga, pa ma ga ri ga, ga ri sa ni sa. Take me, oh my Lord, wash me of my sins, make me give you all
honor, thanks and praise. Sani dani sa nida pamaga pamagari ga gari sani sa. Hear me, O my Lord, guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. Wonderful, Anna. Andro, claps, claps of all men, went to me. I don't know, Shalem garu. అందరు కొత్త వాళ్ళు వినండి ఇది నేను మళ్ళీ చెప్తాను పడాలి స్వరం అంతా బాగా నేర్చుకుని డౌట్ గా డౌట్ రాకూడదు ఎవరికి నెక్స్ట్ లాంగ్వేజ్ ఎవరు పాడమ్మా మెలడీ ఎవరు పాడాలి అన్మ్యూట్ చేసుకున్నా పాడనా పాడండి ఏ లాంగ్వేజ్ పాడుతున్నారు సార్ కన్నడా వెరీ గుడ్ పాడాలి వండర్ఫుల్ Sariga pa ma ga pa da ni pa ma ga ga ri sa yesu be ni ra la ve nanna tandri ನನ್ನ ದೇವ ನನ್ನ ಯೇಸು ಸಾನಿ ಗಾಗ ಪಾರಿ ಸಾನಿ ಸಾ ನನ್ನ ಸಾಧ್ಯ ನೀವೇ ನನ್ನ ಜೀವ ನೀವೇ ನನ್ನ ಸರ್ವ
వండర్ఫుల్ అన్న వండర్ఫుల్ అందరూ అందరూ క్లాప్స్ వెంటనే నెక్స్ట్ ఎవరు జ్ఞాపిక పాపా లాంగ్వేజ్ ఎనీ లాంగ్వేజ్ సింగ్ సింగ్ నాన్న ఏ లాంగ్వేజ్ పాడతా అమ్మా మీ ఆడియో సెట్టింగ్ లోకి వెళ్ళి చూడండి కరెక్ట్ గా ఆడియో లేదు మీ ల్యాప్టాప్ లో ఉన్నారు కదా కింద మైక్ దగ్గర ఆడియో సెట్టింగ్స్ ఉంటుంది ఆడియో సెట్టింగ్స్ వెళ్ళి చూడండి అమ్మా ఆడియో సెట్టింగ్స్ వెళ్ళి అక్కడ పైన మైక్రోఫోన్ అక్కడ కింద ఆటోమేటిక్ అడ్జస్ట్ వాల్యూమ్ అనేది చెక్ మార్క్ తీసేయండి చాలా లో ఉందమ్మా చాలా లో ఉంది అసలు తెలియట్లేదు ఆడియో సెట్టింగ్స్ వెళ్ళండి ఆడియో సెట్టింగ్స్ వెళ్ళి కింద మైక్రోఫోన్ అడ్జస్ట్మెంట్స్ దగ్గర ఉంటుంది చూడమ్మా అక్కడ వాల్యూమ్ ఫుల్ గా పెట్టండి పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా అడ్జస్ట్ వాల్యూమ్ దగ్గర చెక్ మార్క్ ఉండకూడదు చెక్ మార్క్ తీసేయండి కింద తీసారమ్మా ఆ పైన ఆ టెస్ట్ మైక్ దగ్గర ఉన్న పేరును మీరు వాడుతున్న పేరు ఒకటేనా చూడండి టెస్ట్ మైక్ పక్కన ఒక ఉంది కదమ్మా బాక్స్ దాని పేరు ఏముంది అక్కడ మీరు బ్లూటూత్ వాడుతున్నారా మీరు బ్లూటూత్ అయితే ఆ బ్లూటూత్ కొంతవరకు ఓకే చూద్దాం కంటిన్యూ చేయండి అమ్మా చూద్దాం రైట్ ఓకేనా పాడు పాడునా ఇంగ్లీష్ పాడుతున్నాను పాడు వినపడుతుందా వినపడుతుందా నా పాడు ఆ yes ఇప్పుడు వినిపిస్తుంది బాగా వినిపిస్తుందా పాడు చాలా లోగా ఉంది వాయిస్ కదా అవునా వెరీ గుడ్ బాగా పాడు సారి సెట్ చేసుకో జాగ్రత్తగా ఓకే ఈవేళ నెక్స్ట్ లాంగ్వేజ్ ఎవరు అమ్మ క్రొత్తగా వచ్చారు కదా శ్రేయ వెరీ గుడ్ శ్రేయ ప్రశంసా అంకుల్ ప్రశంసా
మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఈ పాట పాడుతూ ఇది వినండి అందరం ముందు. సుష్మా మన అంకుల్ ఈవేళ పంపించింది రెడీ చేసుకో ఒకసారి. ఈరోజు పంపించారా అంకుల్? అదే సేమ్ అదే నోట్స్ లో ఏం చేంజ్ సుష్మా నీకు ఆ నోట్స్ ఇప్పుడు మహర్షి గారి పంపిస్తాను నీకు. ఓకే అంకుల్. పంపించాలండి నిన్నటిదే. నిన్నటిద నిన్నటి నీ దగ్గర ఉందమ్మా? ఇక్కడ చాలా మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ 10 మంది ఉంటారు. వాళ్ళందరూ ఒక నోట్స్ పెట్టుకోవాలి. నోట్స్ లేదు, పెన్ లేదు మీద రాసుకోవడానికి పిల్లలు. మీ దగ్గర రేపటి నుండి ఒక నోట్స్ పెట్టుకోండి అందరు, సరేనా? స్కూల్ అసెంబ్లీ వాళ్ళు ఒక నోట్స్ పెట్టుకోవాలి. స్కూల్ అసెంబ్లీ వాళ్ళు బాబు నోట్స్ పెన్ ఉండాలి మీద ఎస్కల్ అసెంబ్లీ. వెరీ గుడ్ నాన్న. అందరూ నోట్స్ ఒక పెన్సిల్ పెన్నల నేను చెప్పి. వెరీ గుడ్, వండర్ఫుల్. దగ్గర పెట్టుకోండి అందరూ. ఓకే, చాలా మంది ఉన్నారు కాబట్టి బాగా నేర్చుకోండి. మళ్ళీ చెప్తాను నేను అందరికి, సరేనా? ఇంకెవరు కొత్త వాళ్ళు? శ్రేయ, ప్రశంస, గ్రేసి అందరు పాడండి నాన్న. వర్షిణి పాడు. త్వరగా పాడాలి, మరి టైం అయిపోతుంది. త్వర త్వరగా తమిళ పాడుతున్నాను. పాడినాను. Sari ga pa ma ga pa da ni pa ma ga ga ri sa e sai ya ni da ni yen tandai yen deva Yesu sani dani sa nida pamaga pamaga diga gari sani sa ni yen martam ni satyam niyeyan jeevan niyeyan sarvam niyeyan dhyanam niyeyan gaanam niyeyan roopam niyeyan dai. వెరీ గుడ్ నాన్న, వెరీ. క్లాప్స్ అవ్వండి అందరు బాబా. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఒక నోట్స్ చూపిస్తాము, మళ్ళీ అందరూ వినండి. మళ్ళీ రివైజ్ చేసినట్టుగా ఉంటుంది, సరేనా? ఇప్పుడు ఆ నోట్స్ రెడీ చేయనా సుష్మా? ఇప్పుడు 7 స్వరాలని చెప్పాను కదా మీకు. ఈ 7 స్వరాల గురించి ఎవరు చెప్తారు? అప్పుడే 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 వద్దు, అప్పుడే వద్దు. అందరు వినాలి అమ్మా. నా నన్ను చూడండి అందరు. గ్యాలరీ అయిపో, నాకు గ్యాలరీలు వాళ్ళని చూస్తాను నన్ను నన్ను చూసుకోవడం. వింటున్నారా కొత్త వాళ్ళు? అందరు వినాలి. అసెంబ్లీ అందరు మనకి సంగీతం నేర్చుకోవడానికి ఏంటమ్మా 7 స్వరాలు ఉన్నాయి. 7 స్వరాలు చెప్పారు. అవి సరిగా మా పాదాని, సారీగా మా పాదాని తెలుసా మీకు?
నన్ను వినాలి నా దగ్గర నన్ను చూడండి మీరు స్వరాలు ఏమేమి స్వరాలమ్మా పెద్ద పెద్ద పిల్లలు చెప్పాలి సా రీ గ మా పాదాని ఓకే విన్నారా మీరు నన్ను చూపించకరా వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను ఇక్కడ ఆపరేట్ చేస్తానులే నెక్స్ట్ మాత్రం ఆపరేట్ ఏంటమ్మా ఓకే ఇప్పుడు మీరు ఆల్ఫాబెట్ నేర్చుకుంటారు కదా ఏబిసిడి అని కదా ఒక భాష నేర్చుకోవడానికి ఆల్ఫాబెట్ నేర్చుకుంటారు కదా తెలుగులో ఆలు అన్ని ఇలా వినాలి నన్ను అలాగే సంగీతం నేర్చుకోవాలంటే ఏం కావాలి సారీగామ పాదాన్ని స్వరాలు కావాలి నేర్చుకుంటే ఆ సారీగామ పాదాన్ని నుండి మనం ఒక భాషను ఎలా నేర్చుకుంటాము ఆల్ఫాబెట్ తో అలాగే సంగీతం నేర్చుకుంటాం అర్థమైందా ఈ సారీగామ పాదాన్ని అన్నదానికి నేను చెప్పాను ఎవరైనా చెప్పగలరా శిలాని చెప్తావా సా అంటే ఏంటి సా గా మహర్షి గారు చెప్పండి ఆ బొమ్మలు డిస్ప్లే చేయమంటారా అంటే వీళ్ళు పాత వాళ్ళు ఎంత వరకు చెప్పగలరా అని అడుగుతున్నాను సరే సరే అడగండి సార్ అదే శిలాని సా అంటే ఏంటి అందరూ చెప్పాలి నాకు ఆ చెప్పినానా గ్రేసి చెప్పు సా సా అంటే ఏంటి మీకు రివిజన్ ఇది మీ అందరికి మళ్ళీ రివిజన్ ఎప్పుడు మర్చిపోకూడదు ఇది సా అంటే చెప్పాలి వెంటనే షడ్జమం సా అంటే షడ్జమం చూపిస్తూ రాసుకుందరి సా అంటే షడ్జమం నెక్స్ట్ రీ అంటే రీ అంటే రిషభం శుద్ధ రిషభం కాదు రిషభం శుద్ధ రిషభం అని ఎవరు చెప్పారు నీకు చెప్పానా నేను చెప్పలేదు కదా శుద్ధ రిషభం అని ఎప్పుడు చెప్పాను రీ అంటే రిషభం సా అంటే షడ్జం రీ అంటే రిషభం గా అంటే గాంధారం మా అంటే మధ్యమము సిన్సియర్ గా వినాలి ఇక్కడ అంటే పంచమం దా అంటే దైవతం నీ అంటే ఇలాగ ఒక్కొక్కటికి పేర్లు ఇప్పుడు వారానికి సోమవారం మంగళవారం బుధవారం లక్షవారం ఇలా పేర్లు ఎలా అయితే ఉన్నాయో సరిగా ఫస్ట్ వచ్చి ఫస్ట్ స్లైడ్ అది వెరీ గుడ్ కొంచెం జూమ్ చేస్తావా చూడండి అమ్మా ఇవి సా అంటే షడ్జమం రాసుకోండి అందరూ త్వర త్వరగా రాయాలి ఈవేళ రివిజన్ అందరికీ ఒకసారి సా అంటే షడ్జమము అక్కడ ఇంగ్లీష్ లోనే ఉంది ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ లో తెలుగు తెలిసిన వాళ్ళు తెలుగులో రాసుకోండి షడ్జమము సా అంటే ఏంటి షడ్జమం నేను అడిగినప్పుడల్లా చెప్పాలి మీరు రీ అంటే రిషభము గా గాంధారము మా మధ్యమము పా పంచమము
దైవతము నీ నిషాదము. ఇవి ఈ ఏడు స్వరాలు మీరు గుర్తు పెట్టుకుని ఉండాలి, చాలా అవసరం. ముందు ముందు షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, ఎందుకు కదపకమ్మా అలా ఉంచేసే, షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, దైవతము, నిషాదము. ఓకే, అందరు రాసుకున్నారా? నేను అడుగుతాను మళ్ళీ, అర్థమైందా? అవి ఉన్నాయమ్మా, అంటే పక్షులు ఇవన్నీ వేశారు, అది రెడీగా ఉంటే మనం చూపించవచ్చు వాళ్ళకి. అడుగు శాలిని గారు. అవి 12 ఉన్నాయి సార్, 12 అవి మొత్తం. అవి ఆ 12 చూపించమంటారా? సుష్మా నేను చూపిస్తాను. కనుక ఈ ఏడు స్వరాలు ఉన్నాయి కదా, ఈ ఏడు స్వరాలు కూడా చూడండి, పక్షులు జంతువుల నుండి తీసుకున్నారు మన పెద్దవాళ్ళు. సా అన్నది నెమలి, నెమలి మీకు అన్ని అన్ని గుర్తు చేసుకోవాలి, యానిమల్స్ ని, బర్డ్స్ ని కూడా. పీకాక్ విన్నారు కదా, అది ఆ పీకాక్ అరిచే సౌండ్ అన్నమాట శబ్దం. ఫోన్ ఫోన్ తెస్తా. లేట్ అయితే రేపు చూపిందామండి. ఇవి ఈ ఏడు షడ్జమము, రిషభము, నిద్ర వచ్చేవాళ్ళు పడుకో చెల్లి. షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము, పంచమము, నిషాదము. ఓకే, సా అంటే ఏంటి విజేత? సా అంటే చెప్పాలి, రాసుకున్నారా? నానా అన్మ్యూట్ చేసుకోండి నానా. సా అంటే వాట్ ఈస్ సా? షడ్జమము, రిషభము, గాంధారము, మధ్యమము. మీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే ఉండాలమ్మా ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఎవరు చెప్తారు? కాన్సన్ట్రేట్ చేసి, సంగీతం అంటే నిజంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉండండి ఇక్కడ. ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవడం, అటు ఇటు చూడడం అంటే వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఏమి నిర్బంధం లేదు. సరేనా? సంగీతం నేర్చుకోవాలి అని పట్టుదల ఉన్న పిల్లలందరూ ఉండండి, లేని వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు, మీ పనులు చూసుకోవచ్చు. నేను అడిగిన దానికి చెప్పకపోతే అని పంపేస్తాను. షడ్జమము, సా అంటే షడ్జమము, రి అంటే రిషభం, గా అంటే గాంధారం, మా అంటే మధ్యమం, పా ఈ పేరు ఈ నేమ్స్ కావాలి, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. అవి రాసుకున్నారా? చాలాసేపు ఉంచాం కదా అలాగా. సో వీటికి షార్ట్ నేమ్స్ ఏంటి? సరిగమ పదని, సారీగమ పదని. ఈ ఈ స్వరాలను ఉపయోగించి మనం రాగాలు తీసుకుంటాం, రాగాలు చేసుకుని ఆ రాగాల్లో పాటలు పాడతాం. ప్రతి పాట వెనుక స్వరాలు ఉంటాయి, ఏ పాట తీసుకున్నా ఆ పాట వెనుక ఈ స్వరాలు ఉంటాయి, సారీగామ పాదాని అన్న స్వరాలు ఉంటాయి. కనుక సింపుల్ గా మీకు అవి ఎలా ఉంటున్నాయో అప్పుడే నేర్పాను, ఇది 8వ క్లాస్ ఇది.
ఎనిమిదో తొమ్మిదో ఎనిమిది కనుక దీని ముందున్న వీడియోస్ మీరు చూడాలి. ఆ లింక్ మేము పెడతాం, ఆ వీడియోస్ చూసి మేము నేర్పిన పాటల్ని నేను మళ్ళీ మళ్ళీ పాడతాను. మనది క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ సంబంధించిన ప్రోగ్రామ్ ఇది. అర్థమైందా? జీవజలముల సంస్థ వారు ప్రజెంట్ చేస్తున్నారు కనుక దానికంటూ ఒక పాట ఒకటి ఉంది. ఆ పాట ఒక యాంతంలో అది అది ఆరు భాషల్లో ఉంది. అది నేర్పాను ఇప్పుడు ఫస్ట్ లోనే అది నేర్పాను అందరికి. ఈసారి బోర్డు రామ్మా ఒకసారి. ఓకే అంకు. ఆ సాంగ్ వెయ్. ఏ సాంగ్ అంకుల్? నెక్స్ట్ నెక్స్ట్ స్లైడ్. ఇదిగో చూడండమ్మా ఇది ఒకసారి. ముందు స్లైడ్ అమ్మా. ఇది చూడండి, ఇది కొత్త వాళ్ళు ఇది రాసుకోండి. సారీగా పామాగా అందరు రాయాలి తరతరగా కొత్త వాళ్ళు. సారీగా పామాగా పాదాని పామాగా గారీస రాయండి బాగా. సారీగా పామాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్ రాసుకోండి, అక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది. పాదాని పామాగా గారీస ఇది రాసినప్పుడు చేయి చూపించండి అందరు రాసుకుంటే కొత్త వాళ్ళందరూ. ఈ సాంగ్ నేర్చుకోవాలందరూ. ఆరు భాషల్లో ఉంటుంది. సారీగా పామాగా పాదాని పామాగా గారీస అందరు రాసుకున్నారా నాన్న? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాము. ఇది చూడండి ఇప్పుడు ఇది రాసుకోండి. సాని దాని సాని దాని నెక్స్ట్ నీ దా పామాగా రెండో లైన్ ఏంటి? నీ ద పామాగా మూడో లైన్ పామాగారీగా పామాగారీగా ఫోర్త్ లైన్ గారీ సానీస గారీ సానీస ఫస్ట్ది ఏంటి? సాని దానీస. సెకండ్ నీద పామాగా పామా గారీగా గారీ సానీస. అందరు రాసుకున్నారు నాన్న? ఒకసారి గ్యాలరీ అమ్మా అందరు రాసుకున్నారు అది? ఇప్పుడు నేను ఇప్పుడు నేను పాడతాను ఒకసారి అది వినండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళని అడుగుతూ ఉంటాను, మీరు రెడీగా ఉండాలి. అర్థమైందా?
మొట్టమొదటి స్వరం పాడతా. వర్షిణి నిద్ర వస్తుందా? మరి ఎందుకు కావాలి ఇంతలు? మార్నింగ్ చూడండి ఏమి రాస్తున్నారు స్టార్టింగ్. సారీగా ప్రియా ఏమి రాసావమ్మా స్టార్టింగ్ రాసావా? సారీగా పామాగా పాదాని రాసావా? రాసుకున్నావా? వినండి పాడతాను దాన్ని జాగ్రత్తగా వినాలి. సారీగా పామాగా పాదాని పామాగా అమ్మా నన్ను పెట్టుకో నాకు గ్యాలరీ. అంకుల్ మీరు గ్యాలరీ వ్యూ నొక్కుంటా వస్తుంది అంకుల్. నువ్వు మార్చగలవు, నేను మార్చుకుంటాను సరేనా? సరేగా అందరు వినాలి. సరేగా ఓకే ఫస్ట్ దది పామాగా సెకండ్ వన్ పాదాని థర్డ్ వన్ పామాగా గారే సా మళ్ళీ సారేగా ఓకే పాదాని పామాగా గారేసా ఇది ఆస్వా. దాని తర్వాత ఏం చెప్పాను? సాని దాని సా నీ దా పామాగా మళ్ళీ పడతా చూడు. సాని దాని సా నీ దా పామాగా పామాగారేగా గారే సని మళ్ళీ ఫస్ట్ నుండి పడతా చూడండి. సారీగా పామాగా పాదాని పామాగా గారేసా మళ్ళీ పడతా చూడండి. సారీగా పామాగా పాదాని పామాగా గారేసా ఓకే. సారీదాని సా నీ దా పామాగా పామాగారేగా గారే సా నీ
నైనిక విజేత ఇద్దరులో నైనిక ఎవరు విజేత ఎవరు విజేత ఎవరు విజేత ఎవరమ్మా నువ్వా నువ్వు తినేసిరా ఆ తినేసేసి అప్పుడు వచ్చి కూర్చో ఇక్కడ వెళ్ళు వినండి సరేగ పామగ పాదాని పామగ గరిస ఓకే సరేగ పామగ పాదాని పామగ గరిస సాని దని సా మళ్ళీ పడుతు చూడండి నీద పామగ పామగ గరి సనిస జాయింట్ లిల్లీ పాడండి అన్న స్వరం పాడండి అందరు వింటారు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఉండండి ఇక్కడ అమ్మా ఎవరు స్పాట్ లైట్ చేయొద్దు సరి సుష్మా ఎవరు స్పాట్ లైట్ చేయొద్దు మా మహర్షి గారు చూసుకుంటారు అది చూస్తాను స్వరమే పాడండి ఇప్పుడు లాంగ్వేజ్ మన తర్వాత వెళ్దాం స్వరం పాడండి జాయింట్ లిల్లీ తర్వాత శిలాని రెడీ స్వరం సరిగాని పదం లాంగ్వేజ్ వద్దు లాంగ్వేజ్ వద్దు ఓన్లీ స్వరం పాడండి సారీ అదే పాడండి సా అది కూడా పైన కూడా సాని అది కూడా పాడండి శిలాని పాడు స్వరమే పాడండి స్వరం పాడండి కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ తెలుస్తుంది సరిగా పాడు పామగరిగా
గరి సాని సా. వెరీ గుడ్ నాన్న ప్రశాంతి. ఇంకెవరు అలంకృత పాడు? స్వరం పాడండి, స్వరమే. వెరీ గుడ్ నైనిక పాడు. ముందు స్వరం మళ్ళీ విను, బాగా విను, బాగా వినండి, తప్పు పాడుతున్నారు. ఓకే, జాగ్రత్తగా వినాలి. ఈ వీడియో కొంతసేపటికి మీ చేతి మీకు వస్తుంది లింక్, అప్పుడు నేను పాడింది జాగ్రత్తగా విని ఆ స్వరం పాడాలి. స్వరం బాగా రావాలి. స్వరం బాగా వస్తే అన్ని లాంగ్వేజెస్ పాడొచ్చు. పామగ పాదని పామగ గరే సా. సింపుల్ చూన్ కదా. ఆ లా మళ్ళీ పడుతుంది. రీగ పామగ పాదరి పామగ చరణం సాని దాని సాని దాని నీద పమగ నీద పమగ కనుక రేపు స్వరం పర్ఫెక్ట్ గా పాడాలి. ఈ స్వరం వచ్చిందంటే, ఈ ట్యూన్ వచ్చిందంటే అన్ని లాంగ్వేజెస్ పాడేస్తారు, వరుసగా పాడతారు మన పిల్లలు. అప్పుడు లాంగ్వేజెస్ మీరు రాసుకుంటారు. ఇంకా 5 మినిట్స్ టైం ఉంది కాబట్టి తెలుగు రాసుకోండి. అమ్మా సుష్మా, తెలివి ప్రస్తుతానికి దాని ముందు పల్లవి, అది ఇక్కడ రాసుకోండి చూడండి. సారీగా దగ్గర ఏసయ్య అందరు రాసుకోవాలి. తెలుగు త్వర త్వరగా రాసుకుని సారీగా అంటే అక్కడ దానికి ఏసయ్య సారీగా ఏసయ్య. ఓకే, పామగ దానికి నీవేగ
థర్డ్ వన్ పాదాది నా తండ్రి పామాగా నా ప్రభు గారిస నాయేసు అది సో యేసయ్య నీవేగా నా తండ్రి నా ప్రభు నాయేసు సారీగా యేసయ్య పామాగా నీవేగా పాదాని నా తండ్రి పామాగా నా ప్రభు గరిస నా యేసు అది ఒకసారి గ్యాలరీ నాకు చెప్తా ఓకే అది పల్లవి రేపు చరణం రాసుకుందరు కానీ టైం లేదు మళ్ళీ మీకు సండే స్కూల్ స్టార్ట్ అవుతుంది 11కి కనుక ఒక పాట వెనుక స్వరం ఉంటుంది అది ఎగ్జాంపుల్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళలో ఈ పల్లవి ఎవరు పాడగలరు స్వరంతో చేయి చూపి పాడినానా విజేత పాడమ్మా సారీగా పాడండి తెలుగు అంకుల్ తెలుగు కదా చెప్పాను ఇప్పుడు సరే అంటే అన్ని లాంగ్వేజ్ రాసుకున్నారా మీరు తెలుసా సరిగా పామాగా పాదాని పామాగా గారిస వండర్ఫుల్ నన్నందరూ క్లాప్స్ ఇవ్వండి అంత చక్కగా పాడారు వెరీ గుడ్ ఇంకెవరు పాడతారు సార్ రేపు పదాలు పాడుతారు కానీ మెలడీ పాడు సారీ ఒక్క నిమిషం ఉండు అమ్మా స్కూల్ అసెంబ్లీ అందరికి అర్థమైందా ఇది చేతులు ఎత్తండి అక్కడ ఎలాగా అర్థమైన వాళ్ళకి రేపు ఎవరో ఒకరు పాడాలి మళ్ళీ ఇది మా మీ టీచర్ని వేయమని చెప్పండి ఈ వీడియోని వెళ్ళా నేను పాడింది వినండి బాగా త్వరం పాడినా మెలడీ సో పాడుతున్నా సో పాడుతున్నా సరిగా పామాగా గరి సా వెరీ గుడ్ నాన్న పాది సార్ రాసుకున్నారేమో చెక్ చూసుకోండి పారీ అసెంబ్లీ రేపు అడుగుతాను నేను ఎవరో ఒకరు పాడాలి సరేనా ఒకరిద్దరు పాడాలి మీ స్కూల్ నుండి ఓకేమ్మా సుష్మా కదా ఓకే అంకుల్ రేపు అందరు రండి అప్పుడు లాంగ్వేజెస్ రాసుకుందరు కానీ
ఒకసారి మన వాళ్ళు అందరు పాడతారు, మీరు రాసుకోండి, సరేనా? ఓకే అంకుల్. నన్న పిల్లలు ఎవరు ప్రే చేస్తారు? అలంకృత, వెరీ గుడ్. పిల్లలు అందరు కళ్ళు మూసుకోవాలి, ఎవరు ఎవరు తెరవకూడదు. క్లోజ్ యువర్ ఐస్. ఈ మ్యూజిక్ క్లాస్ లో మొత్తం మీరే మమ్మల్ని కాచి కాపాడినందుకు థ్యాంక్స్ నాన్న. ఎస్ఐ మరి మాకు సండే స్కూల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాను, ఆ సండే స్కూల్ ప్రోగ్రామ్ లో కూడా మీరే కాపాడండి ఎస్ఐయా. ఎస్ఐయా ఈ మ్యూజిక్ క్లాస్ లో మా అచ్చి అంకుల్ ని మీరే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ నాన్న. ఎస్ఐయా మరి సండే స్కూల్ అక్కల్ని మీరే కాపాడండి ఎస్ఐయా. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ రాకుండా మీరే చూడండి నాయన. యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.